వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ మూఢనమ్మకాల జాడ్యం మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నాటు వైద్యం పేరుతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా నాటు వైద్యం బారిన పడి 3 వారాల కవల పసికందులు చిత్రవధకు గురైన ఘటన ఉత్తరాంధ్ర మన్యం ప్రాంతంలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం ఊబిగుడ్డ గ్రామానికి చెందిన రాములమ్మ కవల ఆడపిల్లలకు 3 వారాల క్రితం జన్మనిచ్చింది. అయితే తల్లి బిడ్డలు స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో ఆ గ్రామంలోనే ఉన్న ఓ నాటు వైద్యురాలు తనదైన శైలిలో వైద్యం చేసింది. అభం శుభం తేలేని పసికందుల కడుపులపై వాతలు పెట్టింది. తల్లికి ఇదే తరహాలో నాటు వైద్యం చేసింది. ఈ నాటు వైద్యానికి తల్లి అనారోగ్యం మరింత ముదిరి చనిపోగా పిల్లలు ప్రాణాపాయ దశలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వారి బుజ్జి కడుపులపై పదుల సంఖ్యలో వాతలను చూసిన ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు. అయితే సకాలంలో వైద్యం అందడంతో కవల పసికందులిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాంధ్రలోని అనేక మన్యం గ్రామాలలో ఆసుపత్రులు అందుబాటులోకి లేకపోవడంతో మూఢనమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అమాయక గిరిజనులు. ఈ ఘటన చూసైనా ప్రభుత్వం వీరికి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆశిద్దాం.